రేపు అఫీషియల్ మా వీడియో సంబంధించి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి థంబ్నైల్ చూసి మీ అందరూ షాక్ అయినట్టున్నారు, ఏంటి అని చెప్పి నాతో పాటు మీరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. అదేంటో ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ చూసి వచ్చాను. సో ఇంకా నేనైతే హెయిర్ స్పా చేయించుకుంటున్నాను. మీ అందరికీ ఒక మంచి సస్పెన్స్ న్యూస్ చెప్తాను లాస్ట్లో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. సో ఇదంతా మీకు బోర్ కొట్టుండొచ్చు, కానీ ఇందులో మీకు ఏంటి ఎందుకు అని చెప్పి నేను చెప్పబోతున్నాను. ఇది ఏంటంటే హెయిర్ స్పా అన్నమాట, ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండింగ్లో డెఫినెట్గా ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు. ఇదేంటంటే మన హెయిర్ని రిపేర్ చేస్తుంది అండ్ అదేంటది స్పిటల్స్ ఉంటాయి కదా, స్పిటెన్స్ అవి రాకుండా చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఆల్మోస్ట్ అన్నిటికీ కొంచెం ప్లస్ పాయింట్ అన్నమాట. అలా ఫుల్గా మసాజ్ చేసి హెయిర్ వాష్ మనకి ఫుల్గా స్టీమ్ అది పెడతారు అండ్ దాంతోపాటు మనకు ఫోటోషూట్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి, అంటే అక్కడ ఉన్న సర్వీసెస్కి దానికి వాళ్ళ స్టూడియోలో అలా పెట్టుకోవడానికి తీసారన్నమాట. సో డెఫినెట్గా మంత్ లో ఒక 2 times చేయించుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది. అండ్ వీళ్ళ దగ్గర ఇదొక్కటే కాకుండా లేని సర్వీస్ అంటూ ఏమీ ఉండదు, చాలా ప్రొఫెషనల్ సర్వీస్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఎవరికి తెలియట్లేదు ఎక్కడ నా ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు చాలామంది లిప్స్టిక్ కోసం దీనికోసం చాలామంది నన్ను అడిగారు, చాలా కాంటాక్ట్ నన్ను అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి. వీళ్ళ దగ్గర ఐబ్రోస్, పర్మనెంట్ ఐబ్రోస్, మైక్రో బ్లేడింగ్ అండ్ పర్మనెంట్ లిప్స్టిక్, బీబీ గ్లో, హెయిర్ ఎక్స్టెన్షన్, హెయిర్ అంటే చిన్నది ఉంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా హెయిర్ అనేది లాంగ్ పెంచుతారనమాట. నేను అది కూడా చేయించుకుందాం, నాకు కూడా అంటే పెద్దది ఉంటే షార్ట్ చేయించుకోవాలనిపిస్తుంది, చిన్నది ఉంటే హెయిర్ ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మా అన్నకి కూడా ఇష్టం అనమాట లాంగ్ హెయిర్, శ్రావణ అన్నకి అంటే ట్రెడిషనల్గా ఇష్టం, అన్నయ్యకి అందరికీ అలాగే ఇష్టం ఉంటుంది అనుకో ఆబ్వియస్లీ. సో ఇంకా అందుకని చెప్పి అది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నెయిల్ ఎక్స్టెన్షన్. ఇక్కడ స్పెషల్ నాకు బెస్ట్ ఫేవరెట్ అంటే ది బెస్ట్ ఫేవరెట్ అంటే నెయిలే. చాలా ప్రొఫెషనల్గా నాకు ఇంకెక్కడ తెలియదు కూడా, నాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. వెరీ రీజనబుల్ ప్రైజ్, ఆ రీజనబుల్ ప్రైజ్లో మీ అందరికీ కూడా ఒక మంచి ఆఫర్ కూడా వాళ్ళు పెట్టారనమాట 3rd year యానివర్సరీ సందర్భంగా. సో నేను లాస్ట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అక్కడ కూర్చొని నేను చెప్పాను, సో స్కిప్ చేయకుండా చూసేయండి. సో చాలాసార్లు నేను నెయిల్స్ పెట్టించుకున్నాను కదా, ప్రతిసారి అక్కడికే, ఇంకా కూడా అక్కడే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా కూడా వెళ్ళాలి అని అనుకుంటే హ్యాపీగా వెళ్ళండి, ఆఫర్ ఉన్నప్పుడే కాదు ఆఫర్ లేనప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళి నా నేమ్ చెప్తే నేను ఒకసారి మాట్లాడతాను. నా తరపున నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ వస్తే ఒక 10% అయినా డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి. సో ప్రజెంట్ అయితే 25% ఆఫర్ నడుస్తుంది, ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. నేను ఈ బ్లాగ్ 11th పెడతాను, సో ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఈ మంత్ 20th వరకు మనకి ఈ ఆఫర్ అనేది నడుస్తుందన్నమాట. సో అవే కాకుండా ఇంకా చాలా ఉంది. మీకు ఒక స్పెషల్ మీ మా థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చేసుకున్న ఫేషియల్ కోసం మాట్లాడాలి. ఇప్పుడు నేను డెఫినెట్గా ఫేషియల్ అయితే అబ్బా ఇప్పటి వరకు నేను చేయించుకోలేదు, ఓ3 చేయించాను కానీ ఈ వీళ్ళు చేసిన ఓ3 నేను చేయించుకోలేదు. యాజ్ ఏ బ్యూటీషియన్గా నాకు కూడా తెలుస్తుంది కదా. సో అయితే చాలా పీస్ అదేంటది ఫుల్ గ్లో వచ్చింది ఫేస్ అంతా కూడా, ప్రొఫెషనల్ ఫేషియల్ అన్నమాట ఇది. ఓ3 అనేది ప్రొఫెషనల్ ఓ3 అనే దాని నేమ్ కూడా అదే. దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా మన ఆ క్రీమ్ని లోపలికి స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేంత వరకు అంత సేఫ్ చేశారు, ఆల్మోస్ట్ 1 hour పట్టింది, 1.5 hour. సో చాలా రీజనబుల్ అనిపించింది, కానీ అంటే ఆ ప్రైస్కి అంత సేపు చేసి అంత క్లియర్గా స్కిన్ అంతా ఎక్కడ కూడా క్లియర్ అయిపోయింది, స్కిన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్లో ట్రై చేసినట్టయితే మీకు ఇంకా తగ్గుతుంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంత ప్రొఫెషనల్గా ఎవరూ యూజ్ చేయట్లేదు, నార్మల్ బేసిక్ ఫేషియల్సే చేస్తున్నారు అందరూ కూడా. అంటే అలా నేను జడ్జ్ చేయలేను, కాకపోతే ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను చూసిన తర్వాత చాలా ప్రొఫెషనల్ అనిపించింది అన్నమాట. సో ఇది వచ్చేసి బీబీ గ్లో, అంటే స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెమీ మేకప్ అంటాం కదా, మరి అంత కాదు. బీబీ గ్లో అంటే
మేకప్ లేకపోయినా సరే మన ఫేస్ అనేది మనం ఏమి వేసుకోకపోయినా చాలా గ్లోయింగ్గా ఉంటుంది, డల్గా ఉండే స్కిన్ని బూస్ట్ చేస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో అది ట్రీట్మెంట్ అవుతుంది మీకు, జస్ట్ నేను చూపిద్దామని చెప్పి మీ అందరికీ కూడా, అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, మంచి ప్రైజెస్ ఉన్నాయి అని మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఇది చూపించాను. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానో చెప్పేస్తాను, చూసేయండి. వచ్చేసారు కదా, ఎలా అనిపించింది ఇంటికి? నేను ఏం చెప్దాం అని అనుకుంటున్నానంటే, ఇది వచ్చేసి సీతమ్మ గారు నాని మీ కోర్స్ అనమాట. ఇక్కడ ఈ మేడం చాలా ప్రొఫెషనల్, అన్నీ సర్టిఫైడ్ అనమాట, అన్నీ ప్రొఫెషనల్గా ఉంటుంది ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ ఇది యూనిసెక్ కాదు, ఓన్లీ గర్ల్స్ ఉండడం వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా చాలా కంఫర్ట్గా మనం చేసుకోవచ్చు సర్వీసెస్ అన్నీ కూడా. అండ్ అంతేకాకుండా నాకు పర్సనల్గా చాలా ఇష్టం నెయిల్స్ కానీ, ఆర్టిఫిషియల్ నెయిల్స్ అండ్ పర్మనెంట్ లిప్స్టిక్, పర్మనెంట్ ఐ ల్యాషెస్ అండ్ సెమీ పర్మనెంట్ అనమాట, పర్మనెంట్ కానీ సెమీ పర్మనెంట్ అండ్ ఐబ్రోస్ నేను ఇక్కడే చేయించుకున్నాను. సో నాకు మ్యాక్సిమం ఇక్కడికే వస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఇప్పుడు చేసింది ఏంటంటే జస్ట్ నాకు ఒక ప్రొఫెషనల్ ఏంటది మోడలర్గా పిలిచారనమాట, అంటే లైక్ మోడలర్ వైజ్ కాదు, ఒక ఫోటోషూట్ అది చూసారు కాబట్టి అదేంటి మీ అందరికీ అర్థం కాదు కాబట్టి నా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ పేజెస్లో కొన్ని షార్ట్స్ అండ్ కొన్ని ఫొటోస్ లైక్ అలా ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ ఉండే ఇంకొకటి ఏంటంటే, పెద్ద నాకే కాదు నాకే ఆఫర్స్ కాకుండా నా సబ్స్క్రైబర్స్కి కూడా ఆఫర్స్ కావాలి అని నేను అడిగాను. సో అది నేను చెప్పే ముందు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్ 11th నుంచి, అంటే నవంబర్ 11th నుంచి నవంబర్ 20th వరకు మనకి 25% డిస్కౌంట్ అనమాట. నాన్న వచ్చి నాన్న ఏం చెప్తే మీ అందరికి 25% డిస్కౌంట్ ఇస్తారు ఫర్ ఓన్లీ బ్యూటీ సర్వీసెస్, అంటే ఈ ఫేషియల్స్ స్పాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి మాత్రం 25% డిస్కౌంట్. అండ్ ఇంకా ఎక్స్ట్రా పర్సంటేజ్ ఏంటంటే, ఈ ఐ ల్యాషెస్ ఈ పర్మనెంట్ ఇవి ఉన్నాయి కదా, పర్మనెంట్ కాదు సెమీ పర్మనెంట్ లైక్ ఐబ్రోస్ లిప్స్టిక్ ఈ నెయిల్స్ కానీ ఇవన్నీ ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ మరి నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఏంటంటే మనకి ఈ మంత్ నవంబర్ 11th నుంచి నవంబర్ 20th వరకు మనకి 25% డిస్కౌంట్ అనమాట. నా సబ్స్క్రైబర్స్ వచ్చి నేను ఏం చెప్పినట్టయితే వాళ్ళకి 25% డిస్కౌంట్ ఇస్తారు. ఓన్లీ ఇది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. అండ్ ఇది స్లాట్ అయితే మనం 11th నుంచి 20th లోపు మనం బుక్ చేసుకోవాలి, కానీ వ్యాలిడిటీ అయితే ఈ మంత్ 31st వరకు ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసి ఫస్ట్ కమెంట్ చేసిన వాళ్ళకి, అంటే ఫస్ట్ 1 నుంచి 100 కమెంట్స్ మేము తీసుకుంటాము, తీసుకొని అవన్నీ చిట్టీలు వేస్తాం అనమాట. వేసి అందులోని మేము ఒక 10 చిట్టీస్ తీస్తాము. ఆ 10 మెంబర్స్, ఈ 10 మెంబర్స్కి ఆఫర్స్ ఏంటంటే, 2 మెంబర్స్కి మైక్రో బ్లేడింగ్ ఫర్ ఓన్లీ 5000, అంటే ఒక్కరికి 5000 పే చేస్తే 2 సెషన్స్ కూడా మనకి కట్ చేసేస్తారనమాట. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఐ ల్యాషెస్ ఇవన్నీ కూడా ఈ 10 మెంబర్స్కి అన్ని అడ్వాన్స్డ్, చిన్న చిన్న సర్వీసెస్ కూడా కాదు, ఇది మనకి పెద్ద గిఫ్ట్ అనే అనుకోవాలి. ఎందుకు అంటే అంతా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అవన్నీ కూడా. సో వీళ్ళు మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఆఫర్ పెట్టడం జరిగింది. సో మిస్ అవ్వకుండా 100 మెంబర్స్ డెఫినెట్గా కమెంట్స్ చేసేస్తే ఆ కమెంట్స్ కూడా ఏం చెయ్యాలి అని అడిగితే, మీ ఇన్స్టా ఐడి మీ నేమ్ మీరు పెట్టినట్లయితే అందులోని మీ అవన్నీ కూడా చిటీల్లో రాసి తీస్తామన్నమాట. ఫస్ట్ వచ్చి ఫస్ట్ వెళ్ళి మీరు అందరూ కూడా నాది మీ కోసం పేజ్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. అండ్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. ఈ గివ్ అవే కోసం, ఈ ఆఫర్ కోసం మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నేను కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేసుకోండి. సో వెళ్ళి కాంటాక్ట్ చేసేయండి, మీకు ఏమైనా సర్వీసెస్ ఉన్నా ఏమున్నా స్లాట్ ముందే బుక్ చేసేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి. సో మీకు 25% డిస్కౌంట్ అయితే హ్యాపీగా వచ్చేస్తుంది. ఇప్పుడున్న అన్ని అకేషన్ సీజన్స్ అండ్ ఇంకా ఏంటది క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అప్పటికి యూజ్ అవుతుంది ఏం చేసుకోవాలి అని అనుకున్నా.
సో ఇంకెందుకు ఆలస్యం బ్లాగ్ అంతా చూసేసారు కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కింద కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మంచి మంచి గిఫ్ట్స్ అని నా సబ్స్క్రైబర్స్కి రావడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అని అనిపించింది అనమాట. అంటే నా పర్సనల్గా నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నా సబ్స్క్రైబర్స్కి వీళ్ళ దగ్గర నుంచి రావడం అంటే చాలా హ్యాపీ. అండ్ ఆ 10 మెంబర్స్ చాలా ఇంకా ఫస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఇంకా క్యారియర్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం.